ఎన్నడూ లేని విధంగా అనూహ్యంగా బీఆర్ఎస్కి జీరో సీట్లు వచ్చిన పరిస్థితి, ఇటు బీజేపీకి అది అటు కాంగ్రెస్కు చెరో 8 సీట్లు వచ్చిన పరిస్థితి. సో మనం పర్సంటేజ్ వారిగా చూసుకుంటే నిన్నటి పార్లమెంట్ ఫలితాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఏమో 40.10% వచ్చింది, ఆ తర్వాత బీజేపీకి 35.8%, బీఆర్ఎస్కి ఏమో 16.68%, ఎంఐఎంకి ఒక సీట్ వచ్చింది. ఎట్లా చూస్తారు సార్ ఈ పర్సంటేజ్? ఇప్పుడు నిన్న ఎలక్షన్ ఫలితాలు మన పాపులర్ టీవీలో మాట్లాడుకున్న విషయాలే దాదాపుగా ధృవీకరించడం జరిగింది. అదే లైన్లు అంటే మనం దాదాపుగా నెక్ టు నెక్ ఉంటుంది బీజేపీకి కాంగ్రెస్ మధ్య, ఒక సీటు అటు ఇటు అయితే అనుకున్నాం. కానీ అంతకుముందు మన లెక్కలలో ఏముంటే మెదకు ఒకవేళ మన బీఆర్ఎస్ గెలుస్తా అనుకున్నాం, కానీ అది కూడా పోయింది కాబట్టి ఎంఐఎం 17 సీట్ల ఒక సీటు పోతే 8 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 8 సీట్లు బీజేపీ గెలిచింది, అంటే సమానమైన సీట్లు వచ్చినాయి. అంతకుముందు మనం చూసుకుంటే 2019 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ లేదా అప్పుడు టీఆర్ఎస్ 9 స్థానాలు గెలవడం జరిగింది, బీజేపీ 4 స్థానాలు గెలవడం జరిగింది, కాంగ్రెస్ ఏమో 3 స్థానాలు, ఎంఐఎం తన స్థానం తను నిలబెట్టుకున్నారు. కానీ 2019 ఎలక్షన్స్కు ఇప్పటికి అప్పుడు దాదాపుగా బీఆర్ఎస్కు 41% వరకు ఓట్లు వచ్చినాయి, వచ్చి 9 సీట్లు గెలుచుకోగలిగింది. బీజేపీకి 29% ఎంతో వచ్చి వాళ్ళు 19.5 సీట్లు వచ్చి వాళ్ళు 4 సీట్లు గెలుచుకున్నారు. 27% దాకా కాంగ్రెస్కి వచ్చి వాళ్ళు 3 సీట్లు గెలుచుకోగలిగారు. ఎంఐఎంకి ఎప్పుడు కూడా 3% అటు ఇటు ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక సీట్ వచ్చింది. కానీ ఇప్పుడు అదే మళ్ళా ఓట్ల శాతం మనం 2019 ఎంపీ ఎలక్షన్స్కు మళ్ళీ 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే వరకు ఓట్ల పర్సంటేజ్లో మళ్ళీ మార్పు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే కాంగ్రెస్కి ఏమో 39.3%, తన సిబిఐ అంటే ఏదైతే మిత్రపక్షం ఉన్నదో దానికి 0.5% వచ్చిందంటే దాదాపుగా 2 పార్టీలు కలిస్తే 40% ఓట్లతో వాళ్ళు 64 కాంగ్రెస్ 1 సిపిఐ 60 సీట్లు వాళ్ళు గెలుచుకోగలిగారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే వాళ్ళు 41% ఓట్ల నుంచి వెళ్ళి 37.4% తగ్గి వాళ్ళు 39 సీట్లు గెలుచుకోగలిగింది. అంటే 2019 ఎంపీ ఎలక్షన్లో ఓటు పర్సంటేజ్కు ఇప్పుడు చూసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కొంత తగ్గింది. అంతకుముందు వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య కూడా తీసుకుంటే గణనీయంగా తగ్గిపోయింది. 88 గెలిచినప్పుడు అది అప్పుడు 39 పడిపోయింది. అది అదే బీజేపీ పరిస్థితి చూసుకుంటే బీజేపీ 2019 19.5% 4 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ తీరా ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చే వరకు 14% ఓట్లతోని అది కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇది మనకు ఈ మొన్న జరిగిన మే 13 ఎంపీ ఎలక్షన్స్కు ముందున్న నేపథ్యం, అంటే 3 పార్టీల యొక్క నేపథ్యం, ఒకవైపు బీఆర్ఎస్, ఒకవైపు కాంగ్రెస్, మూడవ వైపు బీజేపీ. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఓట్లు ఫలితాలు సీట్లు ఓట్ల పర్సంటేజ్కు 2024 మే 13 ఎన్నికలంటే దాదాపు మధ్యన 5 నెలలే ఉండే 5 నెలల్లో అనేకమైన మార్పులు రావడం జరిగింది. ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అంతకుముందు 9 సీట్లు పైన పార్లమెంట్లో 9 సీట్లు ఉన్న పార్టీకి ఈ ఎన్నికలలో 24 పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా అది గెలుచుకోలేకపోయింది. ఒక సీటు కూడా గెలుచుకోలేకపోగా అంతకుముందు 19 ఎలక్షన్లో 41% 9 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్, 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 37.4% ఓట్లతోని 39 సీట్లు వచ్చిన అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు ఓట్ల శాతం 16% కన్నా కొద్దిగా 16.5 కావచ్చు. కానీ ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ 17 స్థానాలలో చాలా స్థానాలలో కూడా అది థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అంటే 3 స్థానానికి పోయింది, ఒక 2-3 స్థానాలలో మాత్రమే అది సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అంటే ఇది చూసినప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే అధికారం పోవడమే ఒక దెబ్బ అనుకుంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కు 2024 పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు దాని ఓటు పర్సంటేజ్ గమనీయంగా పడిపోయింది.
తర్వాత సీట్లేమో జీరో. ఇది బీఆర్ఎస్ పరిస్థితి. కాంగ్రెస్ను చూస్తే కాంగ్రెసు ఏదైతే 2019లో దాదాపుగా 29% ఓట్లతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలవగలిగింది. అదే మళ్ళీ అది 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే వరకు అది అక్కడ నుంచి వెళ్ళి దాదాపుగా 29 నుంచి వెళ్ళి 39% అంటే దాదాపుగా అది పెద్ద ఎత్తున ఓట్లను పెంచుకోగలిగింది. 29 నుంచి 30 10% ఓట్లను పెంచుకోగలిగింది. పెంచుకొని అది ఎలక్షన్స్లలో 64 సీట్లు ప్లస్ వాళ్ళ మిత్రపక్షమైన సిపిఐతో కలిసి 40% ఓట్లతో అది 65 సీట్లు అంటే 64 ప్లస్ ఒకటి సిపిఐ 60 సీట్లు గెలుచుకున్నది. అదే 23 మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ నుంచి 24 ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు దాదాపుగా కాంగ్రెస్కు అదే ఓటు పర్సంటేజ్ ఉన్నది. కానీ 23లో వాళ్ళకు వచ్చిన ఎంపీ సీట్లు 3 కానీ ఇప్పుడు 19 నుంచి 24 వచ్చే వరకు వాళ్ళ పరిస్థితి అంటే 3 సీట్ల నుంచి వెళ్ళి 8 సీట్లకు పెరిగిందంటే 5 సీట్లు వాళ్ళు ఎక్కువ గెలుచుకోగలిగారు. ఇది ఒక పెద్ద వాళ్ళకు ఒక విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 సీట్ల నుంచి వెళ్ళి 8 సీట్లు అంటే 5 సీట్లు. ఇక బీజేపీ పరిస్థితి చూస్తే చాలా అన్యూయంగా పుంజుకున్నది. ఎంత పుంజుకున్నదంటే అది దాదాపుగా కాంగ్రెస్కు సమానమైన సీట్లు రావడం జరిగింది. మీకు 2019లో నేను చెప్పినట్టు వాళ్ళకు 19.5% ఎంత ఓటు వచ్చింది ఓవరాల్గా వచ్చి 2019లో వాళ్ళకి 4 సీట్లు రావడం జరిగింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్లస్ సికింద్రాబాద్ రావడం జరిగింది. అదే మళ్ళీ 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే వరకు ఆ 19.5% నుంచి 14% వరకు అంటే దాదాపు 5.5% ఓట్లు పడిపోయి వాళ్ళు కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. అంటే ఎంపీ ఎలక్షన్స్కు 19 ఎంపీ ఎలక్షన్స్కు 23 ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చే వరకు వాళ్ళ పరిస్థితి కొద్దిగా మళ్ళీ తగ్గిపోయింది. కానీ అదే మళ్ళీ 24 ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఎంత పూర్తిగా మారిపోయిందంటే వాళ్ళకి 14% ఓట్లను వాళ్ళు 36% కన్నా ఎక్కువ పెంచుకోగలిగారు. 36 వరకు పెరిగిందంటే దాదాపుగా 14 నుంచి 36 అంటే 22% వాళ్ళకంటే ఒక కేవలం 5 నెలల వ్యవధిలోనే వాళ్ళు 14% నుంచి 36% వాళ్ళు ఓట్ల పర్సంటేజ్ పెంచుకోగలిగారు. అంటే ఇది ఒక అన్యాయమైన పరిణామం. ఒక 5 నెలల్లో అంత వేగమైన మార్పు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఓట్ల పర్సంటేజ్ పెరగడమే కాకుండా వాళ్ళ గత పార్లమెంటులో 4 స్థానాలు ఉండే ఆ 4 స్థానాలు నిలబెట్టుకున్నారు. ఆదిలాబాద్ గెలిచారు, నిజామాబాద్ గెలిచారు, కరీంనగర్ గెలిచారు, సికింద్రాబాద్ గెలిచారు. ఈ 4 సీట్లతో పాటుగా ఇంకా అదనంగా 4 సీట్లు వాళ్ళు తీసుకోగలిగారు. ఒకటి ఏది మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్ మరియు మెదక్. అంటే 4 అదనంగా సీట్లు సంపాదించి వాళ్ళు ఓట్ల పర్సంటేజ్ కూడా 30. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బీజేపీకి మధ్య కేవలం 4% మాత్రమే ఓట్ల డిఫరెన్స్ ఉంది. అంటే అంతవరకు వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే అనేకమైన మార్పులు వచ్చినాయి, ఫలితాలలో కూడా మార్పులు వచ్చినాయి. బీఆర్ఎస్ పూర్తిగా అటు సీట్లు సున్నా, ఓట్ల పరంగా కూడా పెద్ద ఎత్తున నష్టపోయింది.